వెల్కమ్ బ్యాక్ టు సుష్మా గది టాక్స్. సరే ఈ రోజు ఏంటంటే మేము త్రయంబకేశ్వర్ అండ్ నాసిక్ వెళ్తున్నాము. యాత్ర నుంచి ఫుల్ వర్షం అనమాట. అసలు మేము వెళ్తాం అని కూడా అనుకోలేదు, బట్ స్టార్ట్ అయిపోయాము ఫైనల్గా. ఫుల్ వర్షం, మరి అక్కడికి వెళ్ళాక దర్శనం అన్నీ ఎలా అయితే చూడాలి. మరి వెళ్ళేదారిలో ఒక ప్లేస్లో టిఫిన్ కోసం ఆగామన్నమాట. సో మనకి ఏంటంటే ఏమన్నా కొత్తవి ట్రై చేయాలని చెప్పుకుంటుంది కదా. సో మహారాష్ట్రలో మేమున్న ప్లేస్లో ఫేమస్ ఏంటి, ఏం స్పెషల్ అంటే మీసల్ పావ్ అని చెప్పన్నారు. మేము ఏం చేసామంటే ఒక ప్లేట్ ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసాము. వాళ్ళని బాగుంటుందని అడిగితే నేను మీకు స్పెషల్గా చేస్తాం మేడం అని చెప్పి చెప్పారు. అలానే ఏవేవో వేసి చేశారనమాట, మిక్చర్ అవన్నీ వేసి. బట్ ఫైనల్గా టేస్ట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు, అస్సలు బాగాలేదన్నమాట. మోస్ట్లీ చాలా బాగుంటుందంట. అక్కడ ఉన్న మహారాష్ట్రియన్స్ వాళ్ళంతా మొత్తం మోస్ట్లీ ఇవే తింటున్నారు టిఫిన్ కింద. బట్ మేము మాత్రం అలా ఒక్క పీస్ టేస్ట్ చేసి ఇంకా అలా వదిలేసామన్నమాట. చూసారు కదా, అంటే కలర్ఫుల్గా రెడీ చేసిన టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదు. సో టిఫిన్ అయిపోయాక మళ్ళీ మేము నాసిక్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. సో దారిలో అయితే కొండలు అండ్ వర్షం ఒకటి కదా, అదంతా గ్రీనరీగా చాలా బాగుంది. ఆ ప్లేస్ అంతా చాలా బాగుంది అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేసెస్లో వర్షం పడితే చూడడానికి అంతగా బాగోదు, అంటే జారిపోతుందని చెప్పన్నారు. సో వర్షం పడకూడదు, అక్కడికి వెళ్ళాక వర్షం ఉండకూడదని కోరుకుంటున్నాము. సో చూడాలి మరి ఎట్లా ఉండదో. ఫైనల్గా అయితే నాసిక్లో ఫస్ట్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ నేమ్ వచ్చి ముక్తిధామ్ అన్నమాట. సో దీని తర్వాత ఇంకా నాసిక్లో చాలా టెంపుల్స్ ఉంటాయి చూడడానికి. సో నేను రిమైనింగ్ నేను ఏవైతే టెంపుల్స్ చూసానో అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ ముక్తిధామ్ టెంపుల్ చూడొచ్చు. కెమెరా అనేది నాట్ అలౌడ్ అన్నమాట. సో లోపల తీయడానికి అవ్వలేదు. ఇక్కడ మొత్తం అన్ని దేవుళ్ళు టెంపుల్స్ ఉన్నాయన్నమాట. టెంపుల్స్ కాదు, లైక్ అంటే అన్ని విగ్రహాలు ఉంటాయన్నమాట. టోటల్ 21 ప్లేసెస్ చూపిస్తారు, 21 టెంపుల్స్ చూపిస్తారన్నమాట. సో ఇక్కడికి ఏంటంటే ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళకి ఆ క్యాబ్స్ కానీ ఆ బిగ్ వెహికల్స్ కానీ అలౌ ఉండదు. సో మనం ఆటోలో వెళ్ళాలన్నమాట. అక్కడ రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో టూరిస్ట్గా మాత్రం అట్లా అలౌ ఉండదు కార్స్లో. ఇక్కడ మనకి దిగిన వెంటనే చాలా ఆటోస్ ఉంటాయి. సో ఏదో ఒక ఆటోలో మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఆటో వాళ్ళే మనకి గైడ్ కింద ఉంటారు అండ్ మొత్తం టెంపుల్స్ గురించి చెప్తారు, అలానే ప్లేసెస్ అవన్నీ చూపిస్తారన్నమాట. టోటల్ 21 టెంపుల్స్ చూపిస్తారు మనకి. రామ్ భగవాన్ పాత దశరథ రాజా ఇక్కడ పిండదానం, ఇట్లాపే పిండదానం. ఇక్కడ మూడు నది కలిసి అరుణ వరుణ గోదావరి, అరుణ వరుణ అంతర్వహించి అదా చిన్న చిన్న గోదావరి మెయిన్ పాయింట్ 30 కిలోమీటర్ త్రంబకేశ్వరం స్టార్టింగ్ పాయింట్. పుష్కరాలు కుంభమేళ సాయి స్నానం ఇక్కడ, ఇది 4 కిలోమీటర్ డిస్టెన్స్ మే కుంభమేళ పుష్కర సబ్ సాబ్ ఇక్కడ సాయి స్నానం అంట. ఇక్కడ నీళ్ళు టచ్ కర్ణ గోదావరి అమ్మ దర్శనం చేసిన ఇది చెట్లు చెట్లు డౌన్ అర్ధనాథేశ్వరం సగం సగం పార్వతి. ఇక్కడ కపాలేశ్వరం పూరే వాడిన ఒకటి గుడి నంది లేని ఇచ్చేవాడు శివుడు దర్శనం చేస్తా. నెక్స్ట్ పంచవటి మొబైల్ పై దొంగల జాగ్రత్త. ప్లేస్లో దొంగలు ఎక్కువ ఉంటారంట, సో జాగ్రత్తగా ఉండమని చెప్పన్నారు. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే రాముడు పిండ ప్రదానం చేసిన ప్లేస్ అంట. అండ్ ఇక్కడికి ఏంటంటే మూడు నదులు కలుస్తాయంట ఈ వాటర్లో. సో ఇక్కడే మనకి దీపం అండ్ ఫ్లవర్స్ అవన్నీ ఇస్తారు. ఆ నదిలో కలపాలనుకుంటే వాటిని వదలొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఏవో సమ్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ ఉంది, నాకు అది తెలియలేదన్నమాట. ఏవో పూజ కింద చేస్తున్నారు అండ్ పిండ ప్రదానాలు కూడా చేస్తారు అనుకుంటే ఈ ప్లేస్లో.
అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. సో అది కూడా చాలా చిన్నగా లోపలికి ఉంది. టెంపుల్ వచ్చేసి మొత్తం ఇండియాలో ఒకే ఒక టెంపుల్ అంట, నంది లేకుండా శివుడు టెంపుల్. మనం ఎక్కడ చూసినా ప్రతి శివ టెంపుల్లో నందీశ్వరుడు ఉంటాడు, బట్ ఈ ఒక్క టెంపుల్లోనే నంది ఉండదంట. వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే పంచవటి. అంటే ఫైనల్గా పంచవటికి వచ్చాము. ఇక్కడ 5 ట్రీస్ ఉంటాయి, ఆ 5 ట్రీస్ దగ్గర 5 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని పంచవటి అని చెప్పి పేరు వచ్చింది. ఈ టెంపుల్ ఒకటి మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. చిన్న గృహలోంచి వెళ్తాము, అండ్ ఇందులో రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు ఉంటాయి. అవి అయితే వాటి ఐజ్ అయితే ఎగ్జాక్ట్ మనిషి ఐజ్ ఎట్లా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. వీడియోస్ తీయడానికి ఎలా లేదు, కానీ మొత్తం అవన్నీ కొంచెం తీసామన్నమాట. చూసారు కదా ఎంత చిన్న చిన్న గృహాలు ఉన్నాయో, వాటిలోంచి వెళ్ళాలి. నాకు ఫస్ట్ చూసిన వెంటనే కొంచెం సఫగేటింగ్గా అనిపించింది, బట్ మొత్తం ఆ దేవుడు విగ్రహాలు ఫొటోస్ అవన్నీ తీయడానికి అవ్వలేదు, అవన్నీ తీయకూడదు అనమాట. సో ఓన్లీ ఈ గృహ అనేది తీసాం మేము. ఆ చిన్న చిన్న వాటిల్లోంచి వెళ్ళాలి మనం, భయం కూడా వేస్తుంది అనమాట. అందులో లోపలికి వెళ్ళడానికి నుంచొని కూడా వెళ్ళడానికి ఉండదు, కూర్చొని పాక్కుంటూ వెళ్ళాలి. ఒక గృహలో రాముడు లక్ష్మణుడు సీత ఉంటారు, ఒక గృహలో తాబేలు ఉంటుంది, అండ్ ఇంకో గృహలో అయితే శివలింగం అలా ఉంటాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు మనము. బ్యాగ్స్ అయితే చాలా చీప్గా చాలా తక్కువ కాస్ట్కి వస్తాయన్నమాట, బట్ అంత క్వాలిటీగా కూడా ఉండవు.
విడిగా ఉందా వెళ్ళిపోదామంటే మనకి అసలు సరిగ్గా తెలియవన్నమాట. అసలు ఎక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఏంటి ఏం తెలియదు. అండ్ ఇది వచ్చి ఫైనల్ టెంపుల్ ఇక్కడ పంచవటిలో. ఇక్కడ టెంపుల్ బయటికి అసలు ఏం కనిపించదు కానీ లోపలైతే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది అన్నమాట అసలు ఆ టెంపుల్ లోపల. ఇక్కడ లోపల దేవుడిని నల్లరాముడు అని అంటారు. అంటే విగ్రహం అనేది బ్లాక్గా ఉంటాయి అన్నమాట. సో రామలక్ష్మణుడు అండ్ సీత ఉంటారు, అంతా బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. గోదావరి ఇక్కడ కపిల రెండు కపిల అండ్ గోదావరి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ టౌన్ లో బ్రహ్మ విష్ణు మహేష్ పాపుణ్య తీర్పుడు సీతామాత అగ్నికోండి సీత స్నానం జగ శూర్పణక ముక్కు కుషి ముక్కు కతుకుడ సైడ్ ద్రౌపి మరాఠి లాంగ్వేజ్ నాకు బోల్డ్ స్నానం గిర నాసిక ఇక్కడ పంచవటి నాసిక్ ఫస్ట్ నేను పద్మానగర్ ఉత్తర జాన దర్శన కర్ణ రామ్ భగవాన్ వనవస్థాన సర్వ ధర్మ మందిర లక్ష్యం ఉంటుంది.
ब्रह्म विष्णु महेश्वर इक मूड भगवा साक्षा सीतादेवी अग्नि प्रवेश अग्निकुंडमे 20 feet डीप वाटर जो रावण सीता अम्मा को सीता रूपा से उठा के ले गए। सीता अम्मा का नकली रूप का अम्मा का रियल रूप श्री भगवान के सामने अग्नि में विटनेस किए थे। अग्नि कुंडम ये मुक्ति कुंडम इकड़ा सीता देवी स्नानम जैसे कपिल स्वामी ने तप करके लाए कपिला रिवर त्र्यंबक शोरसाथी गोदावरी रुद्र नदी संगम ये दिल लेना फिर यथा शक्ति दानव ऋषि जो कर्म करना होगा करो रामायण काल जैसे थोड़ी देर रूपी करते ఆ త్రీ హోల్స్లో ఒకటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంట. అండ్ అక్కడ పెద్ద హోల్ ఉంది కదా, అందులో సీతాదేవి అగ్నిప్రవేశం చేశారంట. అది ఓవర్ 20 feet డెప్త్ ఉంటుందంట. అండ్ ప్లేస్ ఏంటంటే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుకోస్తారు కదా, సో ఇక్కడ ఈ ప్లేస్లో కోసారంట ఆవిడ ముక్కుని. అండ్ ఒక పక్కన కపిల రివర్ అండ్ ఇంకో పక్కన గోదావరి రివర్ అన్నమాట. సో లక్ష్మణ్ టెంపుల్ అసలు మొత్తం వరల్డ్లో ఒకే ఒక్క లక్ష్మణ్ టెంపుల్ అన్నమాట. ఇది మనం ఎక్కడ చూసినా రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురికి కలిపి ఉంటుంది, కానీ లక్ష్మణుడికి విడిగా ఎక్కడ టెంపుల్ మనం చూడలేదు. అండ్ ఇది ఒకే ఒక్క టెంపుల్ ఉందంట ఇండియాలో. ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుకోయడం అండ్ వెనకాల సీతారాములు ఉన్నది అవన్నీ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.